హలో ఫ్రెండ్స్, హౌ యూ? అందరు ఎలా ఉన్నారు? ట్రీట్ ఆఫ్ టాలీమూడ్స్, టాలీమూడ్స్ టీ టైమ్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారని నాకు తెలుసు. సో టుడే వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఇంకా పెద్ద ట్రీట్ అనమాట మీ అందరికీ. సో ఫస్ట్ మన షోని స్టార్ట్ చేసే ముందు ఐ వాంట్ టు సే సంథింగ్, మీ అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఇట్స్ ఎ టిప్ అనుకోండి అందరూ. సో ఏంటంటే, టీనేజ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు డిప్రెస్ అవుతూ ఉంటారు కదా. సో వాళ్ళు ఏం చేయాలంటే, నీట్గా మీ హార్ట్ మీకోసం కొట్టుకుంటుందనే ఫీల్లో ఉండండి. డెఫినెట్లీ మీ చుట్టూతో ఉన్న సిచ్యువేషన్స్ మీకు పాజిటివ్ అవుతాయి. సో లెట్స్ స్టార్ట్ ద షో, టాలీమూడ్స్ టీ టైమ్. We are going to start the show with జిపాక్ జిపాక్ స్టార్స్ అని అంటారు వీళ్ళని. సో వీళ్ళు జిపాక్ జిపాక్తో స్టార్ట్ చేసి పూలతో గుసగుసలాడిన వ్యక్తులు. సో డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ యూ సనీ ఆస్టిన్ అండ్ చిన్నస్వామి ఆన్ ద ఫ్లోర్. సో హౌ యూ? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు టాలీవుడ్ మూవీస్ ఫర్ కాలింగ్ us. మీరు ఇక్కడ ఉండడం నిజంగా ఇట్స్ అవర్ ప్లెజర్. సో చెప్పండి సార్, హౌ యూ స్టార్టెడ్ యువర్ కెరియర్? సన్నీ చెప్తాడు, ఇద్దరి కోసం వెయిటింగ్, మేము ఇద్దరి నుంచి స్టఫ్ తీసుకుంటాం గట్టిగా. మ్యూజిక్ కెరియర్ అనేది ఫస్ట్ నేను బేసికల్లీ ఐ వాజ్ బిగ్ బాక్సర్ ఓకే సిన్స్ మై చైల్డ్హుడ్ మై స్కూల్ డేస్. అండ్ తర్వాత మెల్లమెల్లగా ఐ డిడ్ నో స్టాప్ మై సెల్ఫ్ ఓన్లీ ఫర్ బీట్ బాక్సింగ్. ఓకే, ఓన్లీ బీట్ బాక్సింగ్ తోటే నేను ఆగలేదు. ఐ వాంట్ టు డూ సంథింగ్ న్యూ విత్ హెల్ప్ ఆఫ్ మై బీట్ బాక్సింగ్. అండ్ మెల్లమెల్లగా నేను ఎలక్ట్రానిక్ మ్యూజిక్ ప్రొడక్షన్ గూగుల్ త్రూ యూట్యూబ్ వీడియోస్ చూస్తూ ఐ లెర్న్ మెనీ థింగ్స్. ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్, ఈడిఎం మ్యూజిక్ అంటారు కదా, అది ఎలా చేయాలి, హౌ టు మేక్ పీపుల్ డ్యాన్స్ ఆన్ మ్యూజిక్ అన్నట్టు. ఓకే, ఎలక్ట్రో మిక్సెస్, ఆల్ కైండ్స్ ఆఫ్ అది అనమాట. రెట్రో మిక్స్ అని వచ్చి ఇట్స్ మేము కంపోజ్ చేసేటప్పుడు వెళ్ళిపోతాం అలా ఫ్లో ఫ్లో అలా వచ్చేస్తాం అనమాట కంపోజర్స్. యాక్చువల్గా మేము ఏమంటే తెలుగు ఆడియన్స్కి ఏం నచ్చుతుంది, ఓకే, మెయిన్లీ స్టూడెంట్స్, సో వాళ్ళకి ఏది ఇష్టమో వి ట్రై టు గ్రాబ్ దాట్. దాంతోపాటు వి స్టార్ట్ ఎక్స్పెరిమెంటింగ్ అనమాట. సూపర్, వండర్ఫుల్. చిన్న హీజ్ ప్రో, ప్రో కాదు, హీజ్ ప్రో, యా ప్రో, హీజ్ కీబోర్డ్ ప్లేయర్, ఓకే, అండ్ హీజ్ గిటారిస్ట్. అండ్ వి డు హావ్ రామ్. యా, వి నో, యా, దట్స్ వాట్ ఎస్ ఏ ఆర్ సిఎస్. సూపర్. ఓకే చెప్పండి, అండ్ మీ రిలేషన్ ఎలా స్టార్ట్ అయింది అసలు, మీ ఇద్దరు రిలేషన్, మీ ముగ్గురు రిలేషన్, సారీ? ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ నో 4 ఇయర్స్ బీన్ టుగెదర్. మా డెబ్యూ మ్యూజిక్ కంపోజిషన్ వచ్చి జింపాక్ చిపాక్, బట్ దానికముందు వీ హ్యావ్ ఎ బ్యాండ్, చాలా చేసాం కంపోజిషన్స్. అండ్ ఆ బ్యాండ్ నుంచి మేము ఇప్పుడు ఒక్కొక్కటి టైం బట్టి, ఆడియన్స్ మూడ్ బట్టి అవుట్ విత్ అవర్ ట్రాక్స్. అండ్ ఇట్స్ బీన్ ఫస్ట్ నేను రామ్, మేము ఇద్దరం ఒకటే ఆఫీస్ కొలీగ్స్ అనమాట. ఓకే, సో నేను అప్పుడే కాలేజ్ అవుట్ అయిపోయింది. ఓకే, ఐమ్ అవుట్ ఆఫ్ కాలేజ్ అండ్ ఐ జాయిన్ కార్పొరేట్ ఆఫీస్. అక్కడ రామ్ని కలవడం జరిగింది. రామ్ ఈజ్ సూపర్ టాలెంటెడ్, ఈజ్ ఏ వోకలిస్ట్ అండ్ ఈజ్ ఎ ఫ్లూట్ ప్లేయర్. ఓకే, అండ్ అలా నేను క్లాసికల్ వోకలిస్ట్ అండ్ ఫ్లూట్ ప్లేయర్. ఓకే, సూపర్. ఫ్లూట్ అండ్ ఈజ్ ఎ వోకలిస్ట్, ఈజ్ ఎ ట్రైన్డ్ వోకలిస్ట్. కర్ణాటక ఐ థింక్. ఓకే, యూ స్టార్టెడ్ యువర్ బీట్ బాక్స్ ఇన్ ఐ థింక్ జులై 2012 లో మీరు అప్లోడ్ చేశారు ఫస్ట్ బీట్ బాక్స్ యూట్యూబ్ లో. అప్లోడ్ చేసినప్పుడు యూట్యూబ్ గురించి నాకు కొంచెం ఐడియా వచ్చింది అప్పుడు. ఓకే, ఐ కెన్ అప్లోడ్ సంథింగ్ అబౌట్ మైసెల్ఫ్. బట్ బీట్ బాక్సింగ్ అనే చర్చ్ లో డ్రమ్స్ ప్లే అవ్వడము, దాన్ని చూసి ఇంగేజ్ చేయడము, పీపుల్ సింగింగ్. హూ ఇస్ యువర్ ఇన్స్పిరేషన్ బీట్ బాక్స్ స్టార్ట్ చేయాలి అని, ఐ మీన్ ఎవరు చూసి ఆ ఐడియా థాట్ వచ్చింది? పర్టికులర్ ఇన్స్పిరేషన్ ఏం లేదు, మోస్ట్లీ వెస్టర్న్ కంట్రీస్లోనే జరుగుతుంది ఇది యాజ్ ఫార్ యాజ్ ఐ నో. సో వెన్ 10th అప్పుడు ఇంకా కొంచెం దాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చాను. సో పర్టికులర్ వీడియోస్ అని చూడకపోతుండే, ఐ యూస్ టు వాచ్ ఆల్ ఎవ్రీ వన్ బీట్ బాక్సింగ్, హౌ దే ఇమిటేట్. ఓకే, అండ్ మీరు జిపాక్ జిపాక్ చేసే ముందు యూ డిడ్ ఏ షార్ట్ ఫిల్మ్ పటు బాయ్. సో ఇది ఎవరికి తెలియదు అనమాట, చాలా పెద్ద సీక్రెట్ పటు బాయ్. సో వి నీడ్ ఏ కమెంట్స్ ఫ్రమ్ ఇట్, చిన్నస్వామి గారు చెప్పాలి. ఫస్ట్ నేను సన్నీని చూసింది పటు బాయ్లోనే, వచ్చేసి పాపకి యాక్టింగ్ కూడా వస్తుంది. కాలేజ్ ఫెస్ట్, ఫ్రమ్ భవన్స్, భవన్స్ వివేకానంద కాలేజ్ సైన్స్. కాలేజ్ ఫెస్ట్ లో కాంపిటీషన్, సో ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది ఏదో చేయాలి, మనం పార్టిసిపేట్ చేయాలి, అట్లా కామెడీ ఫిల్మ్ అట్లా చేసినాం అనమాట. దాంట్లో నేను ఒక తమిళియన్, తమిళ్ క్యారెక్టర్ అయ్యా,
యా యూ డిడ్ సో వెల్ అండ్ తర్వాత ఐ మీన్ తర్వాత వదిలేసానే నేను యాక్టింగ్ ఫీల్డ్ అని మీకు ఏమనిపించలేదా? జస్ట్ అట్లా చేసింది అంతే. ఐఎమ్ నాట్ పర్టికులర్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్ బట్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యూజిక్ కంపోజింగ్. బట్ మంచి ఐ మీన్ షార్ట్ ఫిలిమ్స్ వస్తున్నాయి. ఐ మీన్ నేషనల్ ఫిలిం ఫెస్ట్ కోసము గుడ్ డైరెక్టర్స్ అప్రోచింగ్ మీ ఫర్ మ్యూజిక్ యాక్టింగ్ సో ఇంట్రెస్ట్ ఉంది. డెఫినెట్లీ దానిలో కూడా మంచి ఫ్యూచర్ ఉంది మీకు. మీ హెయిర్కే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి పక్కా స్వీప్ చేసేస్తారు అన్నమాట మొత్తం అందరినీ. సో నెక్స్ట్ చెప్పండి, అండ్ ద ఫ్యూజన్, ఐడియా ఆఫ్ ఫ్యూజన్ మ్యాషప్స్. సో యూ స్టార్టెడ్ ఇట్ అండ్ ఆ ఫ్యూజన్స్ కూడా యువర్ ఓన్ కంపోజిషన్ ప్లస్ ఓల్డ్ సాంగ్స్ని ఫ్యూజ్ చేశారు, ఓల్డ్ సాంగ్స్ని మ్యాషప్ చేశారు. అసలు ఐ మీన్ ఇది అండ్ యూఆర్ మాడ్యులేటింగ్ దట్ ఎవ్రీథింగ్ ట్యూన్ కానీ అండ్ నెక్స్ట్ లిరిక్స్ కానీ చాలా కొత్తగా, చాలా వ్యంగ్యాన్ని ఐ మీన్ ఏమంటారు వంకరగా కాకుండా అస్త్రంలా యూజ్ చేసుకొని యూఆర్ డూయింగ్ దిట్. సో ఎలా అనిపించింది అసలు ఫస్ట్ అసలు అవుట్పుట్ రాగానే మీ ఫీలింగ్ ఎలా ఉంది ఫస్ట్ అవుట్పుట్ చెప్పు సార్? ఇట్స్ లైక్ నో అది మా ఫ్లో అన్నమాట. వి బేసికల్లీ డు అవర్ రికార్డింగ్స్ ప్రాక్టీసెస్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ నైట్స్. ఓకే, చాలా ప్లెజెంట్ నక్టర్నల్ ఫుల్ వాల్యూమ్ అండ్ మంచి గ్రూవీ ఉంది అనుకోండి, వి ట్రై ఐ మీన్ వి స్టార్ట్ హమ్మింగ్. టూ టైప్స్ మేము కంపోజ్ చేస్తాం, ఒకటి ఫస్ట్ ట్యూన్ లిరిక్స్ తోటి, దెన్ వి కంపోజ్ మ్యూజిక్ ఫర్ దాట్. అండ్ లేకపోతే ఒకటి ఆల్రెడీ మ్యూజిక్ కంపోజ్ చేస్తాం, దాని మీద వి ట్రై టు కంపోజ్ ది లిరిక్స్ ఏమన్నా. సో అది ఫ్లో బట్టి వచ్చేస్తుంది, చాలా ఫన్ ఫన్ గా జరిగిపోతుంది అది ఫ్లో. బట్ ఫైనల్లీ బిఫోర్ టేకింగ్ అవుట్పుట్ వీ గో త్రూ మెనీ స్టేజెస్. ఐ మీన్ వింటా ఉంటాం నేను నేను బేసికలీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు క్యాబ్ లో పెడతా, ఎన్ని క్యాబ్లు వస్తాయి అని క్యాబ్ లో పెడతా, హౌ ఇట్స్ సౌండింగ్ ఇన్ దట్ అండ్ ఇంట్లో కూడా డిఫరెంట్ ఆఫీస్ లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటాం సౌండింగ్ అని చెప్పి. క్రేజీ అనమాట పీపుల్, ఇవాళ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇంత క్రేజీ పీపుల్ తో మాట్లాడుతున్నందుకు. టెస్ట్ పీపుల్ నా ఆఫీస్ కాలేజ్ లో వినిపించి ఎట్లుంది ఏదో ఇస్తుంది బికాస్ వాళ్ళ చిన్న వాళ్ళకి కొంచెం ఫీడ్బ్యాక్, ఆ వచ్చిన చిన్న ఫీడ్బ్యాక్ కూడా వీ కెన్ టేక్ ఇట్ అండ్ వర్క్ ఆన్. అలాగే జరుగుతుంది, ఏదో 1 hour లో కూడా చేసేది సాంగ్, బట్ ఒక సెన్స్ ఉండాలి ఎందుకు చేస్తున్నాం సాంగ్, ఎందుకు అది అన్నట్టు ఉండాలి. కొంతమంది జెన్యున్ గా చెప్తారు బాగాలేదు బాగుంది బాగా అనిపిస్తుంది. దట్స్ నీడ్, బంతి అంత కిందకి వెళ్తే అంత పైకి వస్తుంది అన్నట్టు. సో యూఆర్ డూయింగ్, వాళ్ళ వాళ్ళు చెప్పేవాడిని సజెషన్స్గా తీసుకుంటున్నారు కాబట్టి యూఆర్ గ్రోయింగ్ లైక్ దిస్ అని నేను ఫీల్ అవుతున్నాను. అండ్ నెక్స్ట్ గోయింగ్ టు చిన్నస్వామి సార్, సార్ చెప్పండి ఐ మీన్ ఎలా, ఐ మీన్ గిటార్ కీస్ దిస్ ఆర్ నాట్ ఏ స్మాల్ థింగ్స్ చెప్పాలంటే, స్టార్ట్ చేయాల్సింది స్మాల్ థింగ్ నుంచే బట్ చాలా ఉంటుంది, అది ఒక సముద్రం లాంటిది కదా మ్యూజిక్ అంటే. యాక్చువల్గా నేను స్టార్ట్ చేసింది తబ్లాతో. ఓకే, నేను నైన్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ నుంచి ఐ స్టార్ట్ లెర్నింగ్ తబ్లా. ఓకే, సో ఈవెన్ ఐ కెన్ ప్లే తబ్లా డోలక్, అది ఒక 10th class వరకు నేను నేర్చుకున్నాను. అప్పటి నుంచి మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి ఉండే. బేసికలీ మా గ్రామ వచ్చేసి వీణా టీచర్ ఉండే, ఓకే, అప్పుడు చిన్నప్పుడు వీణా వాయించేవాడిని. సో వీణా నేర్చుకున్నాను మా గ్రామ దగ్గర. సో దాని తర్వాత తెలుసు కదా ఇంట్రెస్ట్ ఏం చెప్పుకుంటే కదా క్రికెట్ ఆడటం బాస్కెట్బాల్ ఆడటం. దాని తర్వాత మరి మెల్లగా తబలా మీద దృష్టి పడింది. సో తబలా నేర్చుకున్నా అది కొద్దిగా బోర్ కొట్టేసింది. మళ్ళీ గిటార్, యాక్చువల్గా గిటార్ మా ఇంట్లో గిఫ్ట్ ఇచ్చారనమాట. సో రాదు, ఎవరిచ్చారు? మా డాడీ ఇచ్చారు. ఓకే, సూపర్. సో యాక్చువల్గా మా డాడీ మా అన్నకి ఇచ్చారు. సో మీరు నాకు తబలా గిఫ్ట్ ఇచ్చారు అండ్ మా అన్నకి గిటార్ ఇచ్చారు. ఓకే, సో జనరల్గా ఉంది కదా పక్క పక్కన చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఎవరికైనా పక్క దాని మీద ఆశ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఐ స్టార్ట్ లైక్ నేను వెళ్ళాను ప్రతి ప్లేస్, చర్చ్కి వెళ్ళాను, ప్యారెంట్స్కి వెళ్ళాను, అలా నేర్చుకున్నాను. దాని తర్వాత యూట్యూబ్ అప్పుడు కూడా అంత అంత యాక్సెస్బుల్ లేకుండే, అంత ఇంటర్నెట్కి వెళ్ళి అంత యాక్సెస్ లేకుండే. సో ఇట్లా నేను మోస్ట్లీ చర్చ్కి వెళ్ళి ప్లే చేసేవాడిని అండ్ క్యారల్స్. సో కొంతమంది ఫ్రెండ్స్ నుంచి 2-3 ఇట్లా నేర్చుకోవాలి అని దెన్ నేను స్టార్ట్ చేసే. దాని తర్వాత యూనో గెటింగ్ ఇన్ టు బ్యాండ్స్, బ్యాండ్స్ ప్లే చేశాను. అట్లా హూ ఇస్ యువర్ టీచర్? మా టీచరా అలాంటి
సో ఇంత పాపులారిటీ వచ్చింది జిపాక్ జిపాక్ సాంగ్ తో, ఐ మీన్ యు గాట్ ఎ బ్రేక్. నేను కూడా అనుకోలేదు అది అంత హిట్ అయిందని. ఐ కంపోజ్ దట్ సాంగ్ ఇన్ 2013 నా డిగ్రీ కాలేజ్ లో ఉన్నప్పుడు. అప్పుడు నా గైడెన్స్ ఫ్రమ్ చిన్నస్వామి అండ్ రామకృష్ణ, హౌ టు మేక్ పీపుల్ అట్రాక్ట్ టు ద బీట్, హౌ టు మేక్, నా దగ్గర ఉన్న బ్యాంక్ అని ఏమన్నా ఐ గాట్ ఇట్ ఫ్రమ్ దేమ్ ఓన్లీ. అది ఎలా యూజ్ చేయాలి, ఏ టైంకి ఏం యూజ్ చేయాలి, ఏది బట్టి అది పెట్టేసి పీపుల్ షుడ్ గెట్ అట్రాక్టెడ్ టు దట్, దే షుడ్ ఫీల్ లైక్ డాన్సింగ్. మెయిన్ ఫర్ మీ తో మెయిన్ మోటివ్ ఇస్ టు మేక్ పీపుల్ డాన్స్. ఓకే సూపర్, దట్స్ యువర్ మెయిన్ మోటో టు ఎంటర్టైన్? ఓకే సూపర్, ఎంటర్టైన్ కాదు బాగా ఎంజాయ్ కూడా చేస్తున్నావు. అసలు నా ఫేవరెట్ సాంగ్ అయితే పూలు గుసగుసలాడానని, ఐ ఎంజాయ్డ్ వెల్, అసలు సూపర్. అండ్ నెక్స్ట్ మీరు వర్క్ చేస్తున్నానని చెప్పారు కదా ఇప్పుడు, సో ఇప్పుడు ఇప్పుడు కూడా వర్క్ చేస్తున్నారు ప్రెసెంట్? సో ఓకే, సో అలాంటప్పుడు ఐ మీన్ ఎలా ఉంటుంది కొలీగ్స్ తో, హౌ దే ఫీల్ మిమ్మల్ని చూసినప్పుడు? నేను నార్మల్ గానే ఫీల్ అవుతాను, బట్ ఒక ఆఫీస్ వాళ్ళు వస్తే అది ఎట్లుంటుంది అంటే, ఒక ఒక డే నేను కాలేజ్ కి గెస్ట్ కి వెళ్ళడం, జడ్జ్ కి వెళ్ళడం, అక్కడ బౌన్సర్స్ ఉండడం అన్ని ఉంటాయి. ఆఫీస్ కి వెళ్ళడం ఐస్ అన్ని నేను ఎలా ఉండే ఈ రోజు ఎలా ఉన్నా. సో ఏ లైఫ్ నచ్చుతుంది? ఐ లైక్ బోత్ ఆఫ్ దెమ్. ఓకే, కాంట్రాస్ట్. కాంట్రాస్ట్. సో దెన్ ప్రపోజల్స్ చిన్నస్వామి ఇద్దరికి ఇద్దరే కదా దేనిలో ఆయన? సో చెప్పండి ఇద్దరు కలిసి ఎంత మందిని పడేసారు? సరే పెద్దన్న గారు పెద్దన్న అనమాట సన్నీకి. సో చెప్పండి చిన్నలో పడేసి మంచి ఎవరు పడట్లేదు ఎట్లా పడుతున్నారు? క్రషెస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ క్రష్ వచ్చి నా గిటార్ మీద అండ్ కీబోర్డ్ మీద, ఇవి క్రషెస్ అనమాట. మీకు వోకల్స్ మీద హౌ యు ఆర్ గెటింగ్ సచ్ ఎ సపోర్ట్ ఫ్రమ్ టెక్నికల్ సైడ్? కానీ టెక్నికల్ సైడ్ యాక్చువల్లీ మ్యూజిక్ కంపోజిషన్, మాకు వీడియో మేకింగ్ ఈజ్ ఎ టఫ్ థింగ్ ఫర్ అస్. మ్యూజిక్ కంపోజిషన్ మేము చేయగలుగుతాము, అయిపోతుంది, ఇట్స్ ఇన్ అవర్ హ్యాండ్స్. వీడియో మేకింగ్ లేకపోతే వి ఫేస్ మెనీ ఛాలెంజెస్. సో వస్తుంది సపోర్ట్, వీఆర్ గెటింగ్ సపోర్ట్ ఫ్రమ్ అవర్ ఫ్రెండ్స్, గుడ్ గుడ్ పీపుల్ సపోర్ట్ ఉంది. సో అట్లానే మేము మెల్లమెల్ల వీఆర్ డెవలపింగ్ అవర్ సెల్ఫ్ ఇన్ టూ వీడియో ప్రొడక్షన్ ఆల్సో. సో గ్రేట్ సాంగ్, గ్రేట్ వీడియోస్, అలాగా ఇంక్రీజింగ్ అవర్ స్టాండర్డ్స్ ఆఫ్ మ్యూజిక్ ప్రొడక్షన్. సో ఎలా స్టార్ట్ అయింది? తెలుగులో ర్యాప్ అనేది చాలా తక్కువ, సో ర్యాప్ చేస్తున్నారు, నో ఇట్స్ బీన్ ఫెంటాస్టిక్. చాలామంది తెలుగు వాళ్ళు కూడా ఇంగ్లీష్ ర్యాప్స్ చేస్తున్నారు, దే ఆర్ నాట్ ట్రయింగ్ తెలుగు ర్యాప్స్. సో అలాంటి టైంలో యూఆర్ డూయింగ్ తెలంగాణ స్లాంగ్ ర్యాప్ చేస్తున్నారు. ముందు కూడా కొన్ని సాంగ్స్ అలా ఉన్నాయి, బట్ దే డిడ్ కేమ్ అప్ పాపులర్ కాలేదు, బ్లాస్ట్ అవ్వలేదు. జింపాక్స్ పై కూడా ఎట్లా అంటే, ఐ వెంట్ టు మెనీ ర్యాపర్స్, చాలా మందిని అప్రోచ్ అవ్వడం జరిగింది. దే రిజెక్టెడ్ ఆల్సో చెప్పాలంటే, బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ నేమ్. I'm not a music composer at that time. We do music composition, but if there is no name, how can they come and do a song for us? Confidence is not. So, I have a lot of approach, I have a lot of DJ players, and I am having a track, can you support us? But they were like, they don't have confidence in me, and they rejected my project. And then, rappers, Mike, first Mike approached me. He was my junior in my college. Okay. Approach I, తనతో ఈ క్లిప్ ఉంది కాన్సెప్ట్ హ్యాప్ టు డూ దిస్ అని అంటే, హీ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు ద ప్రాజెక్ట్. ఆయన తీసుకున్నా అండ్ హీ వాట్ హీస్ ఫ్రెండ్ ఓం శ్రీపతి. ఓం శ్రీపతి కూడా మైక్ రిక్వెస్ట్ చేశాడు. దెన్ ఓం నాకు లిరిక్స్ పంపాడు, సన్ని దిస్ ఈస్ వాట్ ఐమ్ థింకింగ్ ఫర్ దిస్ సాంగ్ అని వాట్సాప్ చేసి, దెన్ ఐ వాజ్ ఇంప్రెస్ బై హిస్ లిరిక్స్ అండ్ నమస్తే ఓం శ్రీపతి. ఐ వాంట్ దట్, మనకు ఆ ఫంకీనెస్ కావాలి. ఎందుకంటే ఐ హావ్ సమ్ విజన్ ఆన్ మై ట్రాక్. ఓకే, ఆ బీట్ పడ్డదంటే ఆ బీట్ తగ్గ లిరిక్స్ కూడా పడాలి, ఆ పవర్ పంచ్ ఉండాలి. ఆ లిరిక్స్ ఆయన ఎలా పంపాడు అది అట్లనే పాటించాడు. అండ్ మైక్ది కూడా మేము కూర్చొని వర్కౌట్ చేసాం అనమాట, లిరిక్స్ చాలా లిరిక్స్. అండ్ దెన్ పిచ్చిన్ ముగ్గురుతో ఉన్న సాంగ్ అది నలుగురు అయిపోయారు దాంతో, ఎంసీ యూనిక్. సో ఆయన కూడా ఈ ఆల్సో కేమ్ అప్ విత్ దిస్. సో మైక్ రిక్వెస్ట్ చేయడం తోటి అందరినీ ఫోర్ మెంబర్స్ చేసాం. అండ్ నా పార్ట్ వచ్చి ఇట్స్ నాట్ ఎ ర్యాప్, బేసికలీ అందరు నలుగురు ర్యాపర్స్ అన్నారు, బట్ మైన్ హ్యాస్ ఎ మెలడీ టచ్, ఇట్స్ బేసికలీ ఎ సింగింగ్.
అండ్ ఆ లైన్స్ పాడడం. అండ్ ఐ రియలీ ఫీల్ వెరీ యూనో ప్రివిలేజ్ వెన్ ఐ హియర్ మై వాయిస్. లెట్స్ గో జిమ్ బ్యాక్ వెన్ ఆల్ పబ్స్. మీరు పాడుతుంటే రిధమ్ వస్తుంది అన్నమాట, డాన్స్ చేయాలనిపిస్తుంది. సీరియస్లీ కంపోజ్ చేసేటప్పుడు కూడా అది ఫ్లోలో వచ్చిన ఇదే. ఓకే, ఆ వర్డ్ అసలు ఆ వర్డ్ మీనింగ్ ఏంటి? ఈ వర్డ్ తోటే పెట్టాలి అని అనుకున్నది కాదు. ఓకే, అన్నప్పుడు ఏం చేస్తాం మంచిగా అదే. ఆ స్టెప్ కూడా సీరియస్లీ ఆ స్టెప్ ఇప్పటికీ చేస్తున్నాను అన్నమాట. స్లో అది ఈ స్టెప్ ఆ స్టెప్ ఇట్స్ రొటీన్ స్టెప్ బట్ జిమ్ బ్యాక్ స్పాక్ ఆ వర్డ్ కి స్టెప్ పర్ఫెక్ట్లీ సింక్ అయిపోయింది అన్న, అందుకే దానికే ఫిక్స్ అయిపోయినా అనమాట ఆ కంపోజిషన్ తీసేటప్పుడు. అండ్ దట్ సాంగ్ మంచి లైఫ్ ఇచ్చింది వాళ్ళకి, ర్యాపర్స్ యాజ్ అ ర్యాపర్స్ వాళ్ళకి కూడా ఒక బ్రేక్ వచ్చింది ఆ సాంగ్ వల్ల. ఐ ఫీల్ వెరీ హ్యాపీ నో ఆ మ్యూజిక్. We got a big break actually. Yeah, music awesome అన్నమాట అసలు అది. ఎక్కడికి వెళ్ళినా ఏ పార్టీస్కి వెళ్ళినా ఆ సాంగ్ మ్యూజిక్ రావడం అనేది. మొన్న కూడా న్యూ ఇయర్ మేము రోడ్ మీద నిల్చుంటే పక్కన కార్లో కూడా వెళ్ళిపోయారు. సో ఇట్ వాజ్ వెరీ యూనో హ్యాపీ. గివ్స్ అ గ్రేట్ ఫీలింగ్ నో నా వాయిస్ వినడం. నాకు చాలా మెసేజెస్ వస్తాయి, కాల్స్ వస్తాయి. రీసెంట్గా మన కాలేజ్లో కూడా పులగుసల సాంగ్ కూడా నాట్ ఓన్లీ జిమ్బాక్ పులగుసల ఆల్ ద ట్రాక్స్ గ్రేట్ వన్. అండ్ బెస్ట్ అచీవ్మెంట్ బిగ్ అచీవ్మెంట్ మాకు ఏంటంటే చబ్లీ చబ్లీ సాంగ్, ఒక ఇండిపెండెంట్ మ్యూజిక్ ఆర్టిస్ట్, అది కూడా తెలుగు ఇండిపెండెంట్ మ్యూజిక్ ఆర్టిస్ట్ ఫస్ట్ టైం. దట్ సాంగ్ ఈజ్ నౌ ఆన్ ప్లేయింగ్ ఆన్ సావన్ మ్యూజిక్ యాప్, ఐట్యూన్స్లో కూడా అవైలబుల్ ఉంది. సూపర్, సో దట్స్ ఎ బిగ్ గ్రేట్ అచీవ్మెంట్. యా, నెక్స్ట్ సాంగ్స్ ఎలా ఉండబోతున్నాయి? నెక్స్ట్ సాంగ్స్ ఇట్స్ డిఫరెంట్ ఫ్లేవర్. లైక్ ఓన్లీ థీమ్ వరే కాకుండా వి వాంట్ టు ఇంట్రడ్యూస్ లైక్ ట్రాప్ మ్యూజిక్, డిఫరెంట్ జానర్స్ ఆఫ్ మ్యూజిక్. ఒకటే కాదు, వి ఆర్ నాట్ రిస్ట్రిక్టెడ్ టు ఓన్లీ వన్ థింగ్. సో తెలుగులో ఎన్ని చేయగలుగుతా మనం చేయాలి అని ఒక ఇంటెన్షన్తో వి స్టార్టెడ్ యూనో అన్ని డిఫరెంట్ జానర్స్ ఆఫ్ మ్యూజిక్ కూడా తీసుకొద్దాం. ఒకటే ఓన్లీ థీమ్ వర్క్ అటాక్ కాకుండా ఇలా ట్రై చేస్తున్నాం. యా, గోయింగ్ ఫార్వర్డ్ వి హావ్ అనదర్ మాస్ నెంబర్. లాస్ట్ ఇయర్ జిమ్ బ్యాక్ పక్కన రిలీజ్ చేసినట్టు సేమ్ డే సేమ్ టైం ఐఎమ్ రిలీజింగ్ అనదర్ మాస్ నెంబర్. ఇట్స్ జిమ్ బ్యాక్ పక్క అనేది పూరా మాస్ సాంగ్ ఇది పక్క. దాంట్లో కూడా సేమ్ సిగ్నేచర్ స్టెప్. పీపుల్ యాక్చువల్లీ వెయిటింగ్ ప్రతి ట్రాక్ లో దే ఫీల్ దట్ వి విల్ బి కమింగ్ అప్ విత్ సమ్ సిగ్నేచర్ స్టెప్స్. కొత్త సిగ్నేచర్ స్టెప్ కోసం నేర్చుకోవడం కోసం నాట్ ఓన్లీ మ్యూజిక్ కంపోజర్స్, యూఆర్ ఎ గ్రేట్ కొరియోగ్రాఫర్స్ టు. సో వి డోంట్ వాంట్ టు పుట్ ఒక ప్రతి సాంగ్ లో ఒక సిగ్నేచర్ స్టెప్ పెట్టాలి అట్లా, ఆ మోటివ్ తోటి ఏం లేదు. అండ్ ఇంకోటి ప్రతి సాంగ్ థీమ్ అని చెప్పకుండా డిఫరెంట్ మ్యూజిక్ కూడా యూనో డిఫరెంట్ ఫ్లేవర్ కూడా ఇద్దాం అని. సో ప్రతి వాళ్ళు వచ్చి యూనో థీమ్ కావాలి అంటారు మాస్ సాంగ్. సో మేమేంటంటే వి వాంట్ ఎక్స్పెరిమెంట్. ఓకే, అన్ని ప్లేయర్స్ అంటే జిమ్ బ్యాక్ ట్రాక్ ఇస్ అ ఫ్యూజన్ ఆఫ్ మాస్, ఈడిఎం అండ్ యా వెస్టర్న్ టైప్ కూడా ఉంటుంది, కొంచెం ర్యాప్ వెస్టర్న్ ర్యాప్. దెన్ కమాన్ ముస్తా ఇస్ ఫుల్ బేస్ ట్రాక్. మీకు మ్యూజిక్ మొత్తం ఒక ఫ్లేవర్ ఉంటుంది, సింగింగ్ మొత్తం యా రెట్రో ప్లస్ మన బేస్ ట్రాక్ అన్నమాట. డేసి ఫీల్ ఉంటుంది యా, లచ్చమ్మ లచ్చమ్మ ఆ లైన్స్ అని డేసి ఫీల్ ఉంటుంది, రెట్రో ఫీల్ ఉంటుంది. దెన్ బేబీ గర్ల్ ఇట్స్ ప్యూర్లీ మెలడీ మెలడీ సాంగ్ ఉంటుంది. అండ్ తర్వాత చబ్లీ దాంట్లో మొత్తం వెస్టర్నైజేషన్ ఉంటుంది సాంగ్, అగైన్ రెట్రో ఫీల్ ఉంటుంది. దెన్ దాని తర్వాత ఓ దేవత ఏఎన్ఆర్ సావిత్రి వి రిలీజ్ యాజ్ ఎ ట్రిబ్యూట్ అండ్ ఇట్స్ ఎ పెప్పీ నెంబర్. యాక్చువల్గా వచ్చే మెలడీ టైప్లో ఉంటుంది ఒరిజినల్, బట్ వీ మేడ్ ఇట్ లైక్ ఎ పెప్పీ నెంబర్ డ్యాన్స్ నెంబర్. ఎస్, ఐ హర్డ్, చాలా బాగుంది. సో నేను ఇప్పుడు ఒక కొన్ని నేమ్స్ చెప్పబోతున్నా అనమాట మీకు. సో యూ హ్యావ్ టు డిస్క్రైబ్ దమ్ ఇన్ వన్ వర్డ్. ఓకే, యా లెట్స్ గో స్టార్ట్. ఫస్ట్ రెహమాన్ సార్. గ్రాండియర్. నెక్స్ట్ డిఎస్పి. ఎవ్రీథింగ్ ఈజ్ మాస్ అంట మెలడీ ఆల్రౌండర్. ఓకే, ఆల్రౌండర్. నెక్స్ట్ తమన్ సాబ్. ఈజ్ ఆల్ మాస్ మహారాజ్. మాస్. ఓకే, మిక్కీ జే మేయర్. మెలడీ. హారిస్ జయరాజ్. మెలడీ. అగైన్ మెలడీ అని కాదు, హీ డస్ ఎవ్రీథింగ్ ఎవ్రీబడీ. ఓకే, బట్ మాకు వచ్చింది యూనో మెలడీ. సో అది బాగా ఇంట్రాక్ట్ అయింది. ఒక్కొక్క దగ్గర నుంచి వి గెట్ సమ్ జానర్స్ చాలా క్యాచ్ అయి ఉంటాయి, లైక్ తమన్ సార్
he makes move everyone. Dev Prasad sir, chaala mandi they make people moves on their grooves. చిన్నస్వామి గారు మీతో మాట్లాడాలి. సో హ్యావ్ యువర్ క్రష్ హియర్. సో మీ క్రష్ ఒకళ్ళు ఇక్కడ ఉన్నారనమాట. వచ్చి వాళ్ళు మీతో ఏం చేస్తారో మేము చూడాలి, మీరు వాళ్ళతో ఏం చేస్తారో మేము చూడాలి. సో ఆయన్నే మీరు అంటున్నారు అనమాట, వాళ్ళు మీరు. సో నో నో నో, మీరు ఉండండి, మీరు హెల్ప్ చేయాలి. మీరు లేకుండా చిన్నస్వామి గారు ఏం చేస్తున్నారు? సో సర్ప్రైజ్, ఐ థింక్ సర్ప్రైజ్. నిజం చెప్తాను, గిటార్ రాదు. నిజాలు చెప్పాలన్నా. సో ఏం చేయాలంటే యూ హ్యావ్ టు గివ్ అస్ ఎ మ్యాషప్ ఆఫ్ యువర్ సాంగ్స్. లెట్స్ ట్రై. ట్రై, ఐ గోనా ఎంజాయ్. లెట్స్ స్టార్ట్. తనకి టెక్స్ట్ నేను చేశాను, చీచా ఈ పోరి సూపర్. దాని చూడగానే గడబడిన గుండెల్లో పూలు గుస గుసలాడే నని జత గూడే నని, పూలు గుస గుసలాడే నని జత గూడే నని. చూపుతో ఎక్కించమ్మా, లచ్చమ్మా లచ్చమ్మా లచ్చమ్మా, చూపుతో ఎక్కించమ్మా. థ్యాంక్ యూ సో మచ్, అడగానే వాడినందుకు. సో ఎక్సైటెడ్, ఐ మేడ్ మై డే రియల్లీ. చాలా బాగా, చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ అది మా అదృష్టం నిజంగా మీరు ఇలా చేయటం. సో వన్స్ ఐ వాంట్ టు లిజన్ ఆల్ ద సాంగ్స్. ఈ సాంగ్ బేబీ గర్ల్ సాంగ్. వావ్, ఇది ప్రేమ మరి ఏమో నాకేదో అయిందే, మాయో ఇది మాయో నన్ను మార్చేసిందే, ప్రేమో మరి ఏమో నాకేదో అయిందే, మాయో ఇది మాయో నన్ను మార్చేసిందే. నువ్వెలేక నన్ను నేనే మరిచాను, నీ అడుగుల్లోనే నేనే నడిచాను. నువ్వెలేక నన్ను నేనే మరిచాను, నీ అడుగుల్లోనే నేనే నడిచాను. ఓ ఓ ఓ ఓ ఓ నిన్ను పిలిచింది గానమై వేడు గానమై నా ప్రాణమై, నా మది నిన్ను పిలిచింది గానమై వేడు గానమై నా
ప్రాణమై. Hey girl, you're my chubbly chubbly hi. Hey girl, you're my bubbly bubbly hi. Yo, yeah, super. I'm going for you crazy crazy. My love is for you. Baby baby hi yo. Yeah. Man, I'm not in the pilche. I'm going to win what you say. Nikane ahwete. నా మది నిన్ను పిలిచింది గానమై నేను గానమై నా ప్రాణమై. నా మది నిన్ను పిలిచింది గానమై నేను ఇది. చదువు ఇదన్నా మన మాసే వదిలేసి అసలు తరలేసు కొంచెం ఉన్న తీరు మారినా ఊరు మారినా తమరు ఎన్నటికీ పసివారేనా. ఉన్న తీరు మారినా ఊరు మారినా తమరు ఎన్నటికీ పసివారేనా. అలనాటి కలలన్నీ వెలుగులైనా నిజమయ్యేనా. అలనాటి కలలన్నీ వెలుగులైనా నిజమయ్యేనా. ఓ దేవదా ఓ దేవదా చదువు ఏదైనా మన వాసే వదిలేసి అసలు దొరలేసు పూట. ఫస్ట్ టైం ట్రై చేసాము, నాట్ ఫస్ట్ టైం ట్రై చేసినట్టు లేదు, సీరియస్లీ నాకు గూస్ బంప్స్ వచ్చినాయి అసలు ఆ సాంగ్స్ అని వినగానే. సో నెక్స్ట్ ఐ వాంట్ టు హియర్ లాస్ట్ విష్ అన్నమాట ఇది నాకు ఇంటర్వ్యూలో లాస్ట్ విష్. సో ఐ వాంట్ హియర్ పాటలు చచ్చిపోతాం నువ్వు అలా అంటే నిజంగా నీ పాటల్ని ఆస్వాదించి చచ్చిపోయేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఐ వాంట్ హియర్ ఫోక్ సాంగ్ ఫ్రమ్ యువర్ వాయిస్. ఒక మంచి ఫోక్ సాంగ్ ఒక బీట్. సో ఫోక్ సాంగ్ సూపర్ మాయాదారి మనం మైసారం బోరమే మాయాదారి మాయాదారి మైసమ్మా మనం మైసారం కవరా పెట్టి నన్ను కవరా పెట్టి నన్ను కవరా పెట్టి మాయాదారి మైసమ్మో మైసమ్మా మనం చెయ్యకే మైసమ్మా. ఒదుగల పొద్దుగల ఎవడి ముఖం చూస్తాను ఒదుగల పొద్దుగల ఎవడి ముఖం చూస్తాను మైసమ్మో ఓ మైసమ్మ. తర్వాత స్పీచ్లెస్ ఐ కాంట్ స్పీక్ అన్నమాట. అస్సలు ఐ ఫీల్ సో లక్కీ ఇవాళ మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను. అస్సలు థ్యాంక్స్ టు టాలీవుడ్. నో 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 ఇట్స్ అ ప్లెజర్ రియలీ, యూ మేడ్ మై డే. సో ఇంత స్టఫ్ ఇంత మ్యూజిక్ మేము విన్న తర్వాత ఇంకా ఎక్సైట్మెంట్ పెరిగిపోయింది నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుంది అనేది. సో జస్ట్ వీ నీడ్ సమ్ హింట్స్ సమ్ క్లూస్. సో జస్ట్ ఫర్ అస్ ఎస్ ప్లే చేయాలి సార్ మీరు. ఇదే అండి స్టార్టింగ్ ఎంత ఉంటుంది. సో ఈ కమ్స్ స్టార్టింగ్
సో ప్రాబబ్లీ ఈ మంత్ లో స్టార్ట్. ఓకే, ఫస్ట్ వీకెండ్ మేబీ అప్కమింగ్ సాంగ్ కర్లో ఐసీఎస్. కర్లో ఐసీఎస్, ఓకే. ఇట్స్ అ టోటల్ హైదరాబాదీ సాంగ్. Wow. Hyderabadi song, but you can find many nationalities in the video, all age groups dancing. Another kind of fusion. Fusion, ekkadaina fusion. Mem chaala takkuvaga anipistundi anto, you can see public dancing, oh, making superb moves, different age groups, different body language. Different steps ne iskoch mem ilaaga. Yeah, sir, idu undadu. Different steps. Alla ayipoyindi inga. So, I'm waiting. So, there's something for you from Tollywoods. This is for you. Thank you so much. And this is for you. Thank you so much. Okay. Okasari. Open this channel. Ma, chesa chudandi etla undadu. Wonderful. It's great to talk with you. And finally, we need your autograph and something feedback for us. సో ఐ ఫీల్ సో హ్యాపీ. నేను సన్నీతో అండ్ చిన్నస్వామి గారితో మాట్లాడడం నాకు చాలా ఐ ఫీల్ సో ప్లెజర్డ్. అండ్ తప్పకుండా చూడండి వాళ్ళ, ఐ మీన్ మన వాళ్ళ నెక్స్ట్ వీడియో కర్లో ఐసేజ్. సో డెఫినెట్లీ మనం ఎంజాయ్ చేద్దాం, తప్పకుండా ఎంజాయ్ చేస్తాం కూడా. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్ ఈగర్లీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గాయస్ ఫర్ వాచింగ్ అస్ అండ్ స్టే ట్యూన్. థ్యాంక్ యూ గాయస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టాలీమూడ్స్. కర్లో ఐసేజ్ గురించి చెప్పు అక్కడ. కర్లో ఐసేజ్, కర్లో ఐసేజ్ గైస్, డూ వాచ్ అవర్ అప్కమింగ్ రిలీజ్ కర్లో ఐసేజ్, విచ్ ఇస్ యు నో కమింగ్ సూన్, వెరీ సూన్.